దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి సెప్టెంబర్ 27 ని చేయబోతున్న భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో వామపక్షాలు రైతు సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి ఈ సమావేశంలో రైతు సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు కే మోహన్రావు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి గోవిందరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కే మోహన్ రావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు నెలల వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ గత 10 నెలలుగా ఢిల్లీలో ఎండనక వాననక పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వం సైన్యాలపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఇప్పటికే 600 మంది రైతులు పేదలు ప్రాణాలు కోల్పోయారని వీరు చేసిన త్యాగం ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజానీకం కోసం చేశారని అన్నారు ఇంకెన్నాళ్లు ఈ మతోన్మాద నిరంకుశ మోడీ ప్రభుత్వాన్ని భరించాలని ప్రశ్నించారు త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని అమ్మడానికి పూనుకుందని అన్నారు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేటర్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా చట్టం చేసి కార్మికులను బానిసలుగా మార్చివేసిందని విమర్శించారు కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి ఎత్తివేయాలని చూస్తుందని కరోనా సమయంలో పేదలను గాలికి వదిలేసిందని విమర్శించారు పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నారు ఈ పోరాటంలో దేశభక్తియుతమైనటువంటి పోరాటం ఈ పోరాటానికి మేధావులు అలాగే విద్యావంతులు అలాగే ప్రజాతంత్రవాదులు అందరూ ఈ ఉద్యమాన్ని చేయి చేయి కలిపి నరేంద్ర మోడీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నరేంద్ర మోడీకి పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి ఇలాంటి దుర్మార్గపు చర్యలను చేపడుతున్నారు ఈ భారతదేశ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి తెల్ల దొరలనే తరిమికొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశ ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ విధానం తిప్పికొట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు భారత బంద్ విజయవంతం చేయండి 27 భారత బంద్ విజయవంతం చేయండి సెప్టెంబర్ 27 భారత బంద్ విజయవంతం చేయండి నరేంద్ర మోడీ।